ఎలిప్స్ కి సంబంధించి మనం స్టాండర్డ్ ఫామ్ చెప్పుకున్నాం, అలాగే డిఫరెంట్ టైప్స్ చెప్పుకుని వాటి మీద కొన్ని సమ్స్ చేసాం. ఈ క్లాస్ లో ఎలిప్స్ సంబంధించి థియరం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1, ఏ గ్రేటర్ దాన్ బి, అంటే జనరల్ ఫామ్ ఇచ్చాడు. జనరల్ ఫామ్ మీద పి ఎక్స్ కామా వై అనేది ఏదైనా ఒక పాయింట్ అయితే ఇది జనరల్ ఫామ్ కదా, దానికి ఆటోమేటిక్గా ఫోకస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఫోకస్ వచ్చి ఒకటి ఎస్, ఇంకొకటి ఎస్ డాష్ అయితే ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది కాన్స్టెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. జనరల్ ఫామ్లోని ఎలిప్స్ ఈక్వేషన్ చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకుని ఎలిప్స్ మీద పి అనే ఒక పాయింట్ చూస్ చేసుకున్నాడు, అలాగే ఎస్ ఎస్ డాష్ అనేది ఏమైనా రెండు ఫోకస్ చూస్ చేసుకుంటే ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఏ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి అది స్టాండర్డ్ ఫామ్ కదా, స్టాండర్డ్ ఫామ్లో ఉన్న ఎలిప్స్ని డ్రా చేయండి. డ్రా చేసి ఎస్ ఎస్ డాష్లో ఫోకస్లో, అలాగే ఇక్కడ ఇది ఎల్ ఎల్ డాష్లో డైరెక్ట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు మనకి పి పాయింట్ కావాలి కదా, అందుకని పి ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ని చూస్ చేసుకుని పి పాయింట్ నుంచి ఎల్కి ఒక ఫుట్ పర్పెండిక్యులర్ అలాగే ఈ ఎల్ డాష్కి ఒక ఫుట్ పర్పెండిక్యులర్ని డ్రా చేయండి. అంటే ఇక్కడ పి నుంచి ఈ ఎల్కి ఉన్న ఫుట్ పర్పెండిక్యులర్ ఎం, అదే పి పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న ఫుట్ పర్పెండిక్యులర్ ఎం డాష్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్ అంటే ఏంటంటే పి పాయింట్కి ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్కి ఒక ఫుట్ పర్పెండిక్యులర్ ఎగ్జిస్ట్ చేస్తే అది ఎల్ అవుతుంది. ఇక ఎస్ ఎస్ డాష్లో ఫోకస్లో సి సెంటర్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ రాసుకోండి. ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ గివెన్ యాస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1, ఏ గ్రేటర్ దాన్ బి. అలాగే క్వశ్చన్లో మనకి రెండు ఫోకస్ ఇచ్చారు కదా, లెట్ ఎస్ అండ్ ఎస్ డాష్ బి ది ఫోకీ అండ్ జెడ్ ఎం కామా, ఇది జెడ్ ఎం, ఇది జెడ్ డాష్ ఎం డాష్, జెడ్ ఎం జెడ్ డాష్ ఎం డాష్ రెండో కూడా డైరెక్టర్స్ ఎస్ ఎస్ డాష్ లో ఫోకస్ అనుకుంటే ఒక్కొక్క ఫోకస్కి మనకి ఒక్కొక్క డైరెక్ట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకని ఎస్కి వచ్చిన డైరెక్ట్రిక్స్ జెడ్ ఎం, ఎస్ డాష్ ఉన్న డైరెక్ట్రిక్స్ జెడ్ డాష్ ఎం డాష్, కాబట్టి అండ్ జెడ్ ఎం కామా జెడ్ డాష్ ఎం డాష్ బి ది కరస్పాండింగ్ డైరెక్ట్రిసెస్. ఇక నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడు, ఈ ఎస్పిని అలాగే ఎస్ డాష్ పిని జాయిన్ చేయండి. అంటే ఎస్ పాయింట్ని పి పాయింట్ని కలపడం ఒక లైన్ ఫామ్ అవుతుంది, ఎస్ డాష్ పాయింట్ని పి పాయింట్ని కలపడం అక్కడ కూడా ఒక లైన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎస్పిని ఎస్ డాష్ పిని జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే మనకి ఆ లైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేంటి, పి పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న యాక్సిస్కి ఇక్కడ యాక్సిస్కి ఒక ఫుట్ పర్పెండిక్యులర్ ఎగ్జిస్ట్ చేయండి పిఎల్, అది మనకి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ ఉన్న యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా పిఎల్ అనే ఒక లైన్ని ఫామ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నదే ఉంది చూడండి, ఎం డాష్ ఎంపి, ఇది ఎం డాష్ ఎంపి లైన్ ఈ డైరెక్ట్రిక్స్కి ఈ డైరెక్ట్రిక్స్కి రెండింటికి ఎలా ఉంది చూడండి, పర్పెండిక్యులర్గా ఉంది. ఈ ఎం డాష్ పిఎం అనే లైన్ ఈ డైరెక్టర్స్కి ఈ డైరెక్టర్స్కి రెండింటి కూడా పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు మనకి పి పాయింట్ ఎక్కడ చూస్ చేసుకున్నాం, మనం ఎలిప్స్ మీద చూస్ చేసుకున్నాం. కాబట్టి బై డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎస్పి ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం, అంటే ఎస్బై పిఎం ఈక్వల్ టు ఈ, కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే ఎస్పి ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం అని చెప్పి రాస్తాం. ఇందులో మనకి పిఎం అంటే దేనికి సమానంగా ఉంది, ఎల్జెడ్కి సమానంగా ఉంది, కాబట్టి పిఎం ఈక్వల్ టు ఎల్జెడ్. ఆ ఎల్జెడ్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఎల్జెడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని సిజెడ్ మైనస్ సిఎల్ కింద రాసుకోం, అంటే ఎల్జెడ్ని ఇక్కడ మనకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ని ఏం చేస్తాం అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ తీసుకోండి సిజెడ్, అలాగే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సిఎల్, కాబట్టి సిజెడ్ మైనస్ సిఎల్ ఈ ఇంటూ సిజెడ్ అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, కాబట్టి ఇది ఏ బై ఈ. అలాగే సిఎల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఎక్స్, కాబట్టి సిఎల్ అంటే ఎక్స్, కాబట్టి ఇందులో సిజెడ్ వాల్యూ ఏ బై ఈ మైనస్ సిఎల్ అంటే ఎక్స్. దీన్ని సింప్లిఫై చేయండి, ఏ మైనస్ ఈఎక్స్ బై ఈ అవుతుంది, ఈ క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదు ఏ మైనస్ ఈఎక్స్. అలాగే నెక్స్ట్ ఎస్ డాష్ పి చేయండి, ఎస్ డాష్ పి ఈక్వల్ టు ఎస్ డాష్ పి అంటే మనకి ఎంత అవుతుంది పిఎం డాష్, అంటే ఎస్ డాష్ పి బై పిఎం డాష్ ఈక్వల్ టు ఈ, దీని నుంచి ఎస్ డాష్ పి ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం డాష్ అని రాసుకోండి, అంటే ఎస్ డాష్ పి ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం డాష్. పిఎం డాష్ అంటే దేనికి సమానంగా ఉంది చూడండి, ఈ పిఎం డాష్ ఎల్ జెడ్ డాష్కి సమానంగా ఉంది, కాబట్టి ఈ ఇంటూ పిఎం డాష్ అంటే ఎల్ జెడ్ డాష్, ఎల్ జెడ్ డాష్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి కదా, కాబట్టి దీన్ని సిఎల్ ప్లస్ సిజెడ్ డాష్, కాబట్టి సిఎల్ ప్లస్ సిజెడ్ డాష్. సిఎల్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎక్స్, ప్లస్ సిజెడ్ డాష్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చి ఇక్కడ మనకి ఏ బై ఈ, అప్పుడు ఇది ఎంత అవుతుంది ఈ ఎక్స్ ప్లస్ ఈ క్యాన్సిల్ అయితే ఏ,
ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి చేయమంటున్నాడు మనకి క్వశ్చన్ లో. కాబట్టి ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి అంటే ఏ మైనస్ ఈఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఈఎక్స్, ఈ ఎక్స్ ఈఎక్స్ క్యాన్సిల్ అయితే టూ ఏ వస్తుంది. టూ ఏ అంటే మనకి కాన్స్టెంట్, ఇందులో అక్కడ ఎక్స్ వై టర్మ్స్ ఏమి లేవు కదా, కాన్స్టెంట్. దీనినే మనకి టూ ఏ అని ఏమన్నా చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ ది మేజర్ ఎక్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇందులో ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఎక్కువగా ఉంది కదా, కాబట్టి ఇదొక ఏ, ఇదొక ఏ, టోటల్ ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ అవుతుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ వచ్చి టూ ఏ అవుతుంది. ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ చూడండి, ఇంపార్టెంట్ ఇది, ఎలిప్స్ మీద ఏదైనా పీ పాయింట్ చూస్ చేసుకుంటే ఆల్రెడీ అలాగే టూ ఫోకస్ ఫిక్స్డ్ అవుతుంది, కాబట్టి ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి కాన్స్టెంట్ అవుతుందని చెప్పి చెప్పమంటున్నాడు. కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే ఎలిప్స్ ఈక్వేషన్ రాసుకుంటాం, దాన్ని వన్ అనుకోండి, అలాగే ఎస్ ఎస్ డాష్ లో ఫోకస్ లో జడ్ఎంఓ జడ్ డాష్ ఎం డాష్ డైరెక్ట్రిక్స్, అలాగే ఇక్కడ ఎస్పీని ఎస్ డాష్ పిని జాయిన్ చేస్తాం. నెక్స్ట్ పీ పాయింట్ నుంచి ఒక ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ రాచ్ చేయండి ఇక్కడ యాక్సిస్ కి, అప్పుడు పిఎల్ అనే లైన్ ఫామ్ అవుతుంది. పిఎల్ ఎలా ఉంటుంది ఇక్కడ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఇచ్చిడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎం డాష్ ఎంపీ అనేది ఇక్కడ ఉన్న రెండు డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ ఎక్స్టెండ్ లైన్. ఇప్పుడు మనకి డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ నుంచి ఏమవుతుంది, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ కదా, అంటే ఎస్పీ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం. ఇందులో పిఎం అంటే దేనికి సమానంగా ఉంది చూడండి, ఈ పిఎం ఎల్జెడ్ కి సమానంగా ఉంది, కాబట్టి ఈ ఇంటూ ఎల్జెడ్. ఈ ఎల్జెడ్ ఎలా రాస్తారు, సిజెడ్ మైనస్ సిఎల్. సిజెడ్ అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, కాబట్టి ఏ బై ఈ. సిఎల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ ఎక్స్, దీన్ని సింప్లిఫై చేయండి, ఈ క్యాన్సిల్ అయిపోతే ఏ మైనస్ ఈ ఎక్స్. అలాగే ఎస్ డాష్ పి అంటే ఎంత అవుతుంది, ఈ ఇంటూ పిఎం డాష్. పిఎం డాష్ అంటే దేనికి సమానంగా ఉంది, ఎల్ జెడ్ డాష్ కి. ఈ ఎల్జెడ్ డాష్ ఎలా రాస్తారు, సిఎల్ ప్లస్ సిజెడ్ డాష్. దీన్ని మనకి సిఎల్ అంటే ఎక్స్ అని, సిజెడ్ డాష్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏ బై ఈ. వీటిని మల్టిప్లై చేయండి, ఈ ఎక్స్ ప్లస్ ఏ, ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి చేస్తే ఏ మైనస్ ఈ ఎక్స్, ఇక్కడ ఏ ప్లస్ ఈ ఎక్స్, టోటల్ రెండు యాడ్ చేస్తే ఈ ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ. టూ ఏని మనకి లెంత్ ఆఫ్ మెజర్ ఎక్స్ అంటాం కదా, లేదా దీన్ని కాన్స్టెంట్ కూడా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ వై లేవు కాబట్టి. ఇది ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏమంటాడంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్, ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రిఫర్ టు ఇట్స్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ యాజ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ కామా వై రెస్పెక్టివ్లీ, అంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ని ఎక్స్ ఎక్స్ వై యాక్సిస్ కింద ట్రీట్ చేసుకోమన్నాడు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు, ఫోర్. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్ కి ఫోర్ రూట్ టూ. కాబట్టి ఇక్కడ మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, కాబట్టి ఆ ఎలిప్స్ ని మనం చూస్ చేసుకుందాం. లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు వన్. ఇందులో మనకి స్టాండర్డ్ ఫామ్ చూస్ చేసుకోండి, అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి. కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఏ గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్స్ ఏమన్నా చూడండి, లెంత్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ ఫోర్ అని ఇచ్చాడు కదా, కాబట్టి బై హైపో లెంత్ ఆఫ్
లాటిస్ రెక్టమ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే 4 అని తెలుసు. ఇందులో b లీస్ట్ కదా, b లీస్ట్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2b² / a = 4. ఇక్కడ మనకి a గ్రేటర్ దాన్ b అవుతుంటే, అక్కడ మనకి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే 4 కాబట్టి దీంట్లో b లీస్ట్ కాబట్టి దీన్ని ఎలా రాస్తారు, 2b² / a = 4. ఇందులో 4ని 2 times క్యాన్సిల్ చేసాను, అప్పుడు ఎంత అవుతుంది, b² / a = 2. దాని ఎంప్లైస్ b² = 2a. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ 4 కాబట్టి దీన్ని ఎలా రాస్తారో, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే 2b² / a అవుతుంది. 2b² / a అంటే 4 అవుతుంది. ఇది 2 times క్యాన్సిల్ చేయండి, b² / a అంటే 2 అవుతుంది. దీని నుంచి b² = 2a. ఇక మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 4కి 4√2 అని ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి ఏ మాక్సిమం కదా, ఏ మాక్సిమం కాబట్టి ఫోకస్ లో ఎక్స్ యాక్సిస్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫోకస్ ఎక్స్ యాక్సిస్ మీద ఎగ్జిస్ట్ అయ్యో, రెండు ఫోకస్లకి మధ్య డిస్టెన్స్ కట్టండి, 2ae అవుతుంది. ఎందుకంటే మనకి ఫోకస్ వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సైడ్ ae కామా 0, ఇంకొక సైడ్ -ae, 0, ఇది 0, 0. కాబట్టి ఒక సైడ్ ఏ అని ఇంకొక సైడ్ ఏ అని రెండు సైడ్లు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఏఈ ప్లస్ ఏఈ అంటే 2ae. కాబట్టి బై హైపో డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఈక్వల్ టు 4√2. ఫోకస్ మధ్య డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది, 2ae = 4√2. క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేస్తే ae = ఎంత అవుతుంది, 2√2. ఇక్కడ మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ x² / a² + y² / b² = 1, a > b. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇందులో మనకి ఏ మాక్సిమం, బి మినిమం కదా, కాబట్టి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ వచ్చి ఏమవుతుంది, 2b² / a అవుతుంది, = 4. క్యాన్సిల్ చేయండి, b² / a = 2, b² = 2a. అలాగే ఫోకస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 4√2. ఫోకస్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా 2ae, అంటే పాజిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఎక్స్ యాక్సిస్ మీద. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ మాక్సిమం గా ఉంటుంది, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి. కాబట్టి ఫోకస్ లో ఒకటి ఏఈ కామా 0, ఇంకొకటి -ae, 0, రెండింటిని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇది ఏఈ, ఇది ఏఈ, కాబట్టి టోటల్ యాడ్ చేస్తే 2ae. కాబట్టి 2ae = 4√2, దీని నుంచి ae = 2√2. ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకో, ఇక్కడ b² వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రమ్ 1. b² అంటే ఫార్ములా a² - t² = 2a. ఇంకా క్యాన్సిల్ చేయకండి, ఏ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ae² ఉంటుంది. ఇక్కడ మనకి ఏఈ వాల్యూ మొత్తం ఉంది కదా, కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి, a² - a² b² = 2a. ఇందులో మనకి దాని ఎంప్లాయిస్ a² - ae అంటే 2√2² = 2a. దాని ఎంప్లాయిస్ a² - 4×28 = 2a. దాని ఎంప్లాయిస్ a² - 2a - 8 = 0. ఈ -8ని ఎలా రాస్తారంటే -4×2 కింద రాసుకోండి. కాబట్టి దీన్ని ఎలా రాస్తారు, a² - 4a + 2a - 8 = 0. ఇందులో ఏ కామన్ తీయండి, ఏ కామన్ తీస్తే a - 4 + 2 కామన్ తీస్తే a - 4 = 0. దాని ఎంప్లాయిస్ a + 2 × a - 4 = 0. దీని నుంచి a = 4 or a - 2 అవుతుంది. కానీ మనకి ఎప్పుడు కూడా ఏ బి రెండు కూడా పాజిటివ్ ఉండేలాగే తీసుకుంటాం, కాబట్టి ఇక్కడ a ≠ a + 2 ≠ 0 అవ్వదు. ఇక్కడ ఏ బి రెండు కూడా పాజిటివ్ ఉండేలాగే మనకి డయాగ్రామ్ తీసుకుంటాం అక్కడ. కాబట్టి ఇక్కడ సిన్స్ a + 2 ≠ 0, అందుకని a = 4 అవుతుంది, ఆ ఏ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేశాను. ఫ్రమ్ 1 b² = 2 × a = 4 = 8. a² వాల్యూ వచ్చింది, అలాగే మనకి b² వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే a అంటే 4 కదా, a² అంటే 16 అవుతుంది, b² ఆల్రెడీ 8 వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఎలిప్స్ ఈస్ x² / a² = 4² + y² / b² = 8² = 1.
that implies x square by 16 plus y square by 64 equal to 1. అది మనకి ellipse equation. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ellipse రాసుకోండి. ellipse equation వచ్చి x square by a square plus y square by b square equal to 1. A greater than b. ఇది మనకి మామూలుగా జనరల్ ఫామ్ లో ellipse equation. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏముంది? లెంగ్త్ ఆఫ్ రైట్ సర్కమ్ అంటే ఎంత? 4. ఇందులో b లీస్ట్ కాబట్టి దీనికి లెంగ్త్ ఆఫ్ రైట్ సర్కమ్ ఫార్ములా 2b square by a equal to 4. క్యాన్సిల్ చేసేయండి. b square by a equal to ఎంత అవుతుంది? 2. b square equal to 2a. అది ఈక్వేషన్ 1. ఇక మనకి ఫోకస్ మధ్య డిస్టెన్స్ ఎంత? 4√2. ఇక్కడ ఫోకస్ మధ్య డిస్టెన్స్ అంటే ఎంత? 2ae. 2ae equal to 4√2. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే a equal to 2√2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి b square చేస్తే మనకి ఫార్ములా అయ్యండి. a square into 1 minus e square equal to 2a. దీన్ని a square minus a square e square equal to 2a. a square minus a square e square అంటే a అంటే 2√2 కదా, కాబట్టి 2√2 హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 2a. a square minus 4 into 2 అంటే 8 అవుతుంది ఈక్వల్ టు 2a. a square minus 2a minus 8 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 8 అలా రాసుకోవచ్చు, మైనస్ 4 ఇంటూ 2 కింద రాసుకోండి, అంటే a square minus 4a plus 2a minus 8 ఈక్వల్ టు 0. దీన్ని a కామన్ తీస్తే a minus 4 plus 2 కామన్ తీస్తే a minus 4 ఈక్వల్ టు 0. అంటే a plus 2 ఇంటూ a minus 4 ఈక్వల్ టు 0. ఏ ప్లస్ టూ మనకి ఎలాగ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే ఏ పాజిటివ్ కాబట్టి ఏ ప్లస్ టూ నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏ మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే ఏ ఈక్వల్ టు 4. ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వాల్యూ 4 అంటే 8 అవుతుంది. మనకి ఎలిప్స్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఏ అంటే 4 కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అంటే 8. దాని మనకి బీ స్క్వేర్ వస్తుంది కదా, బీ స్క్వేర్ అంటే 2ఏ కదా, బీ స్క్వేర్ అంటేనే 8. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఏ అంటే 4 కాబట్టి ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అంటే 8 కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1. ఇది బీ స్క్వేర్ వాల్యూ కదా, ఇంకా దీన్ని స్క్వేర్ చేయకండి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఏ అంటే 4 కాబట్టి ఏ స్క్వేర్ అంటే 16 అవుతుంది ప్లస్ వై స్క్వేర్ బై దట్ ఇది బీ స్క్వేర్ వాల్యూ కాబట్టి 8 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్. ఈ ప్రాబ్లమ్ ఏమంటే మనకి థియేటా 1 థియేటా 2 రెండు కూడా ఎసెంట్రిక్ యాంగిల్స్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అన్నాడు. అంటే మనకి ఏదైనా ఒక ఫోకల్ కార్డ్ తీసుకున్నప్పుడు ఎలిప్స్కి అక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ఎలిప్స్. ఇప్పుడు ఏదో సమ్ ఎస్ అంటే ఫోకస్ అనుకోండి కదా, ఏదో ఒక ఫోకల్ కార్డ్ని మీరు డ్రా చేసుకున్నారు, డ్రా చేసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే ఇక్కడ ఏదో సమ్ థియేటా 1 థియేటా 2 యాంగిల్స్ ఫామ్ చేస్తుంది అనుకోండి. వీటిని ఏమంటాడంటే మనకి ఎసెంట్రిక్ యాంగిల్స్ అంటున్నాడు.
అంటున్నప్పుడు ఇక్కడ మనకి ఈ ఇంటూ కాస్ థేటా వన్ ప్లస్ థేటా టూ బై టూ ఈక్వల్ టు కాస్ థేటా వన్ మైనస్ థేటా టూ బై టూ. అలాగే ఇందులో సెకండ్ ది ఈ ప్లస్ వన్ బై ఈ మైనస్ వన్ ఈక్వల్ టు కాట్ థేటా వన్ బై టూ కాట్ థేటా టూ బై టూ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి థేటా వన్ థేటా టూలు ఎసెంట్రిక్ యాంగిల్స్ కదా, అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్స్ ఎలా వస్తాయి అంటే ఏ కాస్ థేటా వన్ కామా బి సైన్ థేటా వన్, అలాగే ఇక్కడ ఇది పి అనుకోండి, అలాగే క్యూ పాయింట్ ని ఏ కాస్ థేటా టూ కామా బి సైన్ థేటా టూ, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ కాస్ థేటా వన్ అయ్యండి, అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎంత అవుతుంది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థేటా వన్ అవుతుంది బై ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కాస్ స్క్వేర్ థేటా వన్, అలాగే ఇది బి సైన్ థేటా వన్ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థేటా వన్ బై బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే సైన్ స్క్వేర్ థేటా వన్, కాబట్టి కాస్ స్క్వేర్ థేటా వన్ ప్లస్ సైన్ స్క్వేర్ థేటా వన్ ఈక్వల్ టు వన్ అవుతుంది. సేమ్ అలాగే మళ్ళీ ఏ కాస్ థేటా టూ బి సైన్ థేటా టూ కూడా సబ్స్టిట్యూట్ చేశారనుకో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థేటా టూ బై ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి కాస్ స్క్వేర్ థేటా టూ, అలాగే బి స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి సైన్ స్క్వేర్ థేటా టూ, అంటే కాస్ స్క్వేర్ థేటా టూ ప్లస్ సైన్ స్క్వేర్ థేటా టూ ఈక్వల్ టు వన్. అందుకని ఇక్కడ మనకి ఆ పాయింట్స్ రాసుకోండి, లెట్ పి ఆఫ్ థేటా వన్ ఈక్వల్ టు ఏ కాస్ థేటా వన్ కామా బి సైన్ థేటా వన్ అండ్ క్యూ ఆఫ్ థేటా టూ ఈక్వల్ టు ఏ కాస్ థేటా టూ కామా బి సైన్ థేటా టూ బి. టూ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే పి ఆఫ్ థేటా వన్ అంటే ఏ కాస్ థేటా వన్ కామా బి సైన్ థేటా వన్, అలాగే క్యూ ఆఫ్ థేటా టూ అంటే ఏ కాస్ థేటా టూ కామా బి సైన్ థేటా టూ బి. టూ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అంటే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ టైప్లో ఇక్కడ మనకి చూడండి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, మనకి ఎలిప్స్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో. ఇందులో ఏ కాస్ థేటా కామా బి సైన్ థేటా సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి ఎంత అవుతుంది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థేటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థేటా బై బి స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కాస్ స్క్వేర్ థేటా, అలాగే బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే సైన్ స్క్వేర్ థేటా ఈక్వల్ టు వన్, అంటే కాస్ స్క్వేర్ థేటా ప్లస్ సైన్ స్క్వేర్ థేటా ఈక్వల్ టు వన్, అది మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ వచ్చి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థేటా వై ఈక్వల్ టు బి సైన్ థేటా పారామెట్రిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ థేటా ప్లస్ ఏమి ఇచ్చాడు మనకి థేటా వన్ థేటా టూ తీసుకోమంటున్నాడు, అందుకని పి అంటే ఏ కాస్ థేటా వన్ క్యూ అంటే ఏ కాస్ థేటా టూ కామా బి సైన్ థేటా టూ, అంటే పి పాయింట్ వచ్చి ఏ కాస్ థేటా వన్ బి సైన్ థేటా వన్ క్యూ పాయింట్ వచ్చి ఏ కాస్ థేటా టూ బి సైన్ థేటా టూ ఫోకల్ కార్డ్ కాబట్టి ఫోకస్ అంటే ఏమవుతుంది రోజు జనరల్గా ఏఈ కామా జీరో. ఇక్కడ మనకి టూ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ ది ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు అక్కడ మనకి ఎస్ పాయింట్ పి పాయింట్ క్యూ పాయింట్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి ఒకే లైన్ మీదకి వచ్చినాయి కాబట్టి కొలీనియర్ అవుతాయి, అండ్ ది ఫోకస్ ఆఫ్ ది ఎలిప్స్ ఆర్ ఎస్ ఈక్వల్ టు ఏఈ కామా జీరో, అక్కడ ఫోకస్ వచ్చి ఏఈ కామా జీరో, దెర్ఫార్ ఎస్ కామా పి కామా క్యూ ఆర్ కొలీనియర్. ఎప్పుడైతే మనకి పి పాయింట్ క్యూ పాయింట్ చూస్ చేసుకుని ఫోకల్ కార్డ్ కాబట్టి ఒక ఫోకస్ ఎగ్జిస్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్ ఎస్పి క్యూ ఏమవుతాయి కొలీనియర్ అవుతాయి, కాబట్టి దీన్ని ఎన్హాన్స్ ఎస్ కామా పి కామా క్యూ ఆర్ కొలీనియర్, ఆల్రెడీ మనకు తెలిసిందే ఎప్పుడైతే కొలీనియర్ ఉన్నాయో స్లోప్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ఎస్పి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్క్యూ, కాబట్టి స్లోప్ ఆఫ్ ఎస్పి ఈక్వల్ టు ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ఎస్క్యూ అవుతుంది, కాబట్టి దీనికి స్లోప్ ఆఫ్ ఎస్పి అంటే ఏముంది చూడండి మనకి బి సైన్ థేటా వన్ మైనస్ జీరో బై ఏ కాస్ థేటా వన్ మైనస్ ఏఈ ఈక్వల్ టు నెక్స్ట్ ఏముంది బి సైన్ థేటా టు మైనస్ జీరో బై ఏ కాస్ థేటా టు మైనస్ ఏఈ,
కాబట్టి స్లోప్ ఆఫ్ SP ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ SQ కాబట్టి SP స్లోప్ ఏముంది ఇక్కడ మనకి y2 - y1 x2 - x1 కాబట్టి b sin θ1 - 0 a cos θ1 - ae ఈక్వల్ టు నెక్స్ట్ స్లోప్ చూస్తే ఎంత అవుతుంది b sin θ2 - 0 a cos θ2 - ae ఇప్పుడు ఇందులో b క్యాన్సిల్ అలాగే a కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీని ఎలా రాస్తారా b క్యాన్సిల్ అవుతుంది sin θ1 - a కూడా క్యాన్సిల్ చేస్తే cos θ1 - e ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి b క్యాన్సిల్ అవుతుంది sin θ2 - cos θ2 - e ఏ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతుంది అలాగే b b కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి sin θ1 - cos θ1 - e ఈక్వల్ టు sin θ2 - cos θ2 - e ఇక్కడ మనకి p ఆఫ్ θ1 p ఆఫ్ θ2 రెండు పాయింట్స్ తీసుకోండి p ఆఫ్ θ1 ఈక్వల్ టు a cos θ1 కామా b sin θ1 అలాగే p ఆఫ్ θ2 అంటే a cos θ2 కామా b sin θ2 ఇవి మనకి ఫోకల్ కార్డ్ కి రెండు ఎక్స్ట్రీమిటీస్ ఈ ఎలిప్స్ ఈక్వేషన్ x² / y² + y² / b² = 1 a greater than b ఇక ఫోకస్ వచ్చే అవుతుంది s a 0 ఇక్కడ s కామా p కామా q కొలినియర్ కాబట్టి స్లోప్ ఆఫ్ sp స్లోప్ ఆఫ్ sq అవుతుంది ఎప్పుడైతే స్లోప్ ఆఫ్ sp స్లోప్ ఆఫ్ sq అవుతుందో స్లోప్స్ ఈక్వల్ చేయండి b sin θ1 - 0 / a cos θ1 - ae b sin θ2 - 0 / a cos θ2 - ae అలాగే b క్యాన్సిల్ అవుతుంది a క్యాన్సిల్ అవుతుంది కాబట్టి sin θ1 / cos θ1 - a sin θ2 / cos θ2 - e దీన్ని సింప్లిఫై చేద్దాం దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సైన్ తేటా వన్ ఇంటూ కాస్ తేటా టూ మైనస్ ఈ ఈక్వల్ టు సైన్ తేటా టూ ఇంటూ కాస్ తేటా వన్ మైనస్ ఈ ఇంటూ మల్టిప్లై చేయండి సైన్ తేటా వన్ ఇంటూ కాస్ తేటా టూ మైనస్ ఈ ఈక్వల్ టు సైన్ తేటా టూ ఇంటూ కాస్ తేటా వన్ మైనస్ ఈ మల్టిప్లై చేయండి దీన్ని చేస్తే ఎంత అవుతుంది సైన్ తేటా వన్ ఇంటూ కాస్ తేటా టూ మైనస్ ఈ ఇంటూ సైన్ తేటా వన్ ఈక్వల్ టు సైన్ తేటా టూ కాస్ తేటా వన్ మైనస్ ఈ ఇంటూ సైన్ తేటా టూ ఇప్పుడు ఈ సైన్ టర్మ్స్ అని సైన్ కాస్ టర్మ్స్ అని బయట తీసుకొచ్చాను సైన్ తేటా వన్ కాస్ తేటా టూ మైనస్ సైన్ తేటా టూ కాస్ తేటా వన్ ఈక్వల్ టు ఈ సైన్ తేటా వన్ మైనస్ ఈ సైన్ తేటా టూ సైన్ తేటా వన్ కాస్ తేటా టూ ఈ టర్మ్ ఇటు పక్క తీసుకోండి మైనస్ సైన్ తేటా టూ కాస్ తేటా వన్ ఈక్వాలిటీ టర్మ్ అవతల పంపించండి ఈ సైన్ తేటా వన్ మైనస్ ఈ సైన్ తేటా టూ ఇప్పుడు ఎలా ఉంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది సైన్ ఏ మైనస్ బి అవుతుంది కాబట్టి సైన్ తేటా వన్ మైనస్ తేటా టూ ఈక్వల్ టు ఈ కామన్ తీయండి సైన్ తేటా వన్ మైనస్ సైన్ తేటా టూ ఇది కొంతసేపు మొత్తం ఏ అనుకోండి అంటే సైన్ ఏ టైప్లో ఉంది సైన్ ఏ టైప్లో ఉంది కాబట్టి సైన్ ఏ ఫార్ములా ఏంటి టూ సైన్ ఏ బై టూ కాస్ ఏ బై టూ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు టూ సైన్ తేటా వన్ మైనస్ తేటా టూ బై టూ కాస్ తేటా వన్ మైనస్ తేటా టూ బై టూ ఈక్వల్ టు ఈ ఇంటూ సైన్స్ మైనస్ సైన్ ఏ ఫార్ములా సైన్స్ మైనస్ సైన్ ఏ ఫార్ములా ఏంటి టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ సైన్ ఏ ఫార్ములా టూ సైన్ ఏ బై టూ కాస్ ఏ బై టూ ఈ ఇంటూ సైన్స్ ఏ మైనస్ సైన్ డి అంటే టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ ఇప్పుడు ఇందులో మనకి సైన్ థేటా వన్ మైనస్ థేటా టూ బై టూ క్యాన్సిల్ అలాగే నెక్స్ట్ ఈ టూ కూడా క్యాన్సిల్ ఇక మనకి మిగిలింది ఏముంది చూడండి ఈ ఇంటూ కాస్ థేటా వన్ ప్లస్ థేటా టూ బై టూ ఈక్వల్ టు కాస్ థేటా వన్ మైనస్ థేటా టూ బై టూ కాబట్టి ఈ ఇంటూ కాస్ థేటా వన్ ప్లస్ థేటా టూ బై టూ ఈక్వల్ టు కాస్ థేటా వన్ మైనస్ థేటా టూ బై టూ అని వచ్చింది ఒకసారి ఇంతవరకు చూడండి పి పాయింట్ క్యూ పాయింట్ చూస్ చేసుకోండి స్టాండర్డ్ ఫామ్ కు ఫోకస్ ని చూస్ చేసుకోండి ఇక్కడ ఎస్ పి క్యూ మూడు కూడా ఒకే లైన్ మీదకి వస్తాయి ఎందుకని ఫోకల్ కార్డ్ కాబట్టి ఇప్పుడు మనకి ఎప్పుడైతే కొలినియర్ అవుతున్నాయో స్లోప్ ఆఫ్ ఎస్పి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్పి అవుతుంది ఇక్కడ మనకి స్లోప్స్ ఈక్వల్ చేయండి ఎస్పి స్లోప్ అంటే ఎంత అవుతుంది బి సైన్ థీటా వన్ మైనస్ జీరో బై ఏ కాస్ థీటా వన్ మైనస్ ఏఈ ఈక్వల్ టు బి సైన్ థీటా టూ మైనస్ జీరో బై ఏ కాస్ థీటా టూ మైనస్ ఏఈ
ఇప్పుడు ఇందులో మనకి బి బి క్యాన్సిల్ అలాగే కామన్ చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది సైన్ థీటా 1 బై కాస్ థీటా 1 మైనస్ ఈ ఈక్వల్ టు సైన్ థీటా 2 బై కాస్ థీటా 2 మైనస్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సైన్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 మైనస్ ఈ ఈక్వల్ టు సైన్ థీటా 2 ఇంటూ కాస్ థీటా 1 మైనస్ ఈ మల్టిప్లై చేస్తే సైన్ థీటా 1 కాస్ థీటా 2 మైనస్ ఈ ఇంటూ సైన్ థీటా 1 ఈక్వల్ టు సైన్ థీటా 2 కాస్ థీటా 1 మైనస్ ఈ ఇంటూ సైన్ థీటా 2 ఈ సైన్ థీటా 2 కాస్ థీటా 1 ఇటు పక్క తీసుకొచ్చి ఈ సైన్ థీటా 1 అవతలకు పంపించండి అప్పుడు ఎంత అవుతుంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు ఈ కామన్ తీసుకుని సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2 ఇది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి కాబట్టి సైన్ ఏ మైనస్ బి అవుతుంది ఈ ఇంటూ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2 ఇది సైన్ ఏ ఫార్ములా సైన్ ఏ అంటే 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ఈ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ టి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 సైన్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 సైన్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 క్యాన్సిల్ ఈ 2 2 క్యాన్సిల్ మనకి మిగిలేదు ఏముంది ఈ ఇంటూ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ఇది ఫస్ట్ బిట్ ఇక నెక్స్ట్ ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 చేయాలి అంటే దాన్ని ఈలో కన్వర్ట్ చేసుకుని కాంపోనెంట్ డివిడెండ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ బిట్ నుంచి అక్కడ వచ్చిన కండిషన్ రాసుకోండి ఈ ఇంటూ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 దీన్ని మనకి ఈ బై 1 కింద రాసుకోవచ్చు అంటే ఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 దీన్ని ఎలా రాస్తారంటే ఈ బై 1 ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఇక్కడ మనకి ఈ ఈక్వల్ టు కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 దీన్ని ఈని ఈ బై 1 కింద మార్చుకోండి కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 దీనికి కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయండి దట్ ఎంప్లాయిస్ ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఇక్కడ ఈని కన్వర్ట్ చేస్తాం ఈని ఈ బై 1 కింద రాసుకోండి కాంపోనెంట్ డివిడెండ్ ఏంటంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి అవుతుంది కాబట్టి ఈ ప్లస్ 1 బై ఏ మైనస్ 1 ఈక్వల్ టు అలాగే ఇక్కడ ఈ ప్లస్ 1 బై ఏ మైనస్ 1 వచ్చినట్టు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది ఏ అంటే అక్కడ మనకి ప్రాపర్టీ ఏంటంటే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అవుతుంది కాబట్టి అది ఇక్కడ అప్లై చేయండి చేస్తే ఏ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 బై కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి దట్ ఎంప్లాయిస్ ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది కాబట్టి 2 కాస్ థీటా 1 బై 2 కాస్ థీటా 2 బై 2 అలాగే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది 2 సైన్ థీటా 1 బై 2 సైన్ థీటా 2 బై 2 ఇందులో 2 2 క్యాన్సిల్ కాస్ బై సైన్ అంటే కాట్ అవుతుంది ఇక్కడ కూడా కాస్ బై సైన్ అంటే కాట్ అవుతుంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి కాట్ థీటా 1 బై 2 అలాగే నెక్స్ట్ కాట్ థీటా 2 బై 2 కాబట్టి డి ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు కాట్ థీటా 1 బై 2 కాట్ థీటా 2 బై 2 ఇది ఆన్సర్
ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఎలిప్స్ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్ పాసెస్ త్రూ అదే పాయింట్స్ అని చెప్పి మైనస్ టూ కామా టూ అండ్ త్రీ కామా మైనస్ వన్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఏ గ్రేటర్ దాన్ బి, అది ఈక్వేషన్ వన్ అనుకోండి. స్టాండర్డ్ ఫామ్ లో ఎలిప్స్ ఈక్వేషన్ రాసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఏ గ్రేటర్ దాన్ బి, అది ఈక్వేషన్ వన్. ఇప్పుడు ఇందులో మనకి రెండు పాయింట్స్ ఇచ్చాడు, ఆ టూ పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి బై హైపో వన్ పాసెస్ త్రూ ది పాయింట్స్ మైనస్ టూ కామా టూ అండ్ త్రీ కామా మైనస్ వన్. కాబట్టి ఈ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మైనస్ టూ కామా టూ బెలాంగ్స్ టు వన్, అవి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, చేస్తే మైనస్ టూ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, అప్పుడు ఎంత అవుతుంది, దట్ ఎంప్లాయిస్ ఫోర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్. మైనస్ టూ కామా టూ అనే పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఎంత అవుతుంది, మైనస్ టూ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అలాగే వై ప్లస్ టూ వేస్తే టూ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఫోర్ బై ఏ స్క్వేర్, అలాగే టూ స్క్వేర్ అంటే ఫోర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఇది సెకండ్. నెక్స్ట్ త్రీ కామా మైనస్ వన్ ని వన్ లో వేయండి, త్రీ కామా మైనస్ వన్ ని వన్ లో వేస్తే ఎంత అవుతుంది, త్రీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, అంటే ఎంత అవుతుంది, నైన్ బై ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఇది సెకండ్. ఇప్పుడు ఇందులో మనకి క్యాన్సిల్ చేసుకోండి, చేసుకుంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి వన్ బై బి స్క్వేర్ ఉంది కదా, కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఫోర్తో మల్టిప్లై చేయండి, టూ మైనస్ ఫోర్ ఇంటూ, సారీ ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్లోంచి థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, థర్డ్ ఈక్వేషన్ ఫోర్తో మల్టిప్లై చేయండి, ఫోర్ ఇంటూ థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్, అప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఇది థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ అవుతుంది, దీన్ని ఫోర్తో మల్టిప్లై చేస్తాను, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ అవి ఇదేమో ఫోర్ ఏ స్క్వేర్, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్లోంచి ఫోర్ బై ఏ స్క్వేర్ సబ్స్ట్రాక్ట్ చేశాను అంటే ఎంత అవుతుంది, థర్టీ టూ బై ఏ స్క్వేర్, అలాగే నెక్స్ట్ ఇది ఫోర్ బై బి స్క్వేర్ కదా, దీన్ని కూడా ఫోర్ బై బి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, అంటే థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఏ స్క్వేర్ అంటే థర్టీ టూ బై ఏ స్క్వేర్, అలాగే ఫోర్ బై బి స్క్వేర్ ఫోర్ బై బి స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇది ఫోర్ మైనస్ వన్ అవుతుంది అంటే త్రీ, దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, థర్టీ టూ బై త్రీ, అది ఏ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ మనకు కావాల్సింది బి స్క్వేర్ వాల్యూ కావాలి, బి స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఏ స్క్వేర్ని క్యాన్సిల్ చేయండి, ఏ స్క్వేర్ని క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ నైన్ ఇక్కడ ఫోర్ ఉంది కదా, కాబట్టి నైన్తో సెకండ్ ఈక్వేషన్ని అలాగే ఫోర్తో థర్డ్ ఈక్వేషన్ని, నైన్తో సెకండ్ ఈక్వేషన్ని ఫోర్తో థర్డ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి, అప్పుడు మనకి సెకండ్ ఈక్వేషన్ నైన్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఇది థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ అవుతుంది, ఇది ఫోర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది కూడా థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ అవుతుంది, పవర్గా ఏ స్క్వేర్ టెన్ క్యాన్సిల్. ఇప్పుడు నైన్తో మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ బై బి స్క్వేర్, అలాగే ఇక్కడ మనం ఫోర్తో మల్టిప్లై చేస్తున్నాం కదా మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఫోర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి స్టెప్స్ చూద్దాం, ఇక్కడ చూడండి సెకండ్ ఈక్వేషన్ నైన్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్, సెకండ్ ఈక్వేషన్ నైన్తో మల్టిప్లై చేయండి, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్, అలాగే థర్డ్ ఈక్వేషన్ ఫోర్తో మల్టిప్లై చేయండి, చేస్తే థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్, దీన్నేమో నైన్తో మల్టిప్లై చేయండి, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్, దీన్ని ఫోర్తో మల్టిప్లై చేయండి, థర్టీ సిక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్, అప్పుడు మైనస్ 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 అవుతుంది ఈ రెండు క్యాన్సిల్, థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ కదా అంటే థర్టీ టూ బై బి స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఫైవ్, అప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, థర్టీ టూ బై ఫైవ్, ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ వాల్యూ వచ్చినాయి. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే సెకండ్ ఈక్వేషన్ నైన్తో మల్టిప్లై చేయండి, అప్పుడు నైన్ టు ఫోర్ అంటే థర్టీ సిక్స్ అవుతుంది, దీన్ని ఫోర్తో మల్టిప్లై చేయండి, ఫోర్ టు నైన్ థర్టీ సిక్స్ అవుతుంది, కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఓన్లీ బి స్క్వేర్ మిగులుతుంది, అంటే థర్టీ సిక్స్ బి స్క్వేర్ను ఇది ఫోర్ బి స్క్వేర్ అంటే థర్టీ టూ బి స్క్వేర్ అవుతుంది,
దీన్ని మనం 9 తో మల్టిప్లై చేస్తాం కదా 9 మైనస్ 4 అంటే 5 అవుతుంది కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ టు 32 బై 5 దేర్ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఉందో చూడండి 32 బై 3 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఎంత ఉంది 32 బై 5 ఈక్వల్ టు 1 కాబట్టి ఎలిప్స్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 32 ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ బై 32 బై 3 కదా 3 ఎక్స్ స్క్వేర్ బై 32 ప్లస్ 5 వై స్క్వేర్ బై 32 ఈక్వల్ టు 1 అంటే 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 వై స్క్వేర్ ఈక్వల్ టు 32 అని కూడా రాసుకోవచ్చు కావాలంటే అది మనకి ఎలిప్స్ ఈక్వేషన్